తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు మనం మూడ్ ఆఫ్ ది పీపుల్ అందాం. ప్రజల యొక్క నాడి లేదా వాళ్ళ అభిప్రాయం వాళ్ళ యొక్క ఇది దానిలో. ఇప్పుడు మనం జిల్లాల వారే చూసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇదే తీసుకుందాం. ఫస్ట్ మనం ఏడీబీలో పోయినసారి 9 సీట్లు రావడం జరిగింది. ఇది నేను చెప్తున్న అప్పుడు టీఆర్ఎస్ లేదా ఇప్పుడు బీఆర్ఎస్. 9 సీట్లకు ఇప్పుడు దాదాపుగా 3 నుంచి వెళ్ళి 4 సీట్లు వస్తే టీఆర్ఎస్కు గగనం. అంటే దాదాపుగా 5 సీట్లు ఇక్కడ మైనస్ అవుతున్నాయి. రెండోది ఇప్పుడు నిజామాబాద్. ఇప్పుడు నిజామాబాద్ అన్ని జిల్లాల కన్నా కూడా టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్కు ఒక బలంగా అనుకూలంగా ఉన్న జిల్లాగా చెప్తూ వచ్చారు. కానీ మొన్న చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున సెటిలర్స్లో మార్పు రావడం, మిగతా అంశాలలో కూడా వ్యతిరేకత రావడంతో ఇక్కడ కూడా అంతకుముందు వీళ్ళకి ఇక్కడ 8 సీట్లు ఉండేవి. 8 సీట్లలో వీళ్ళు అక్కడ దాదాపు 3-4 వరకు రావడం జరుగుతుంది. అంతకన్నా ఎక్కువ రాదు, 50% మళ్ళీ 50% తగ్గుతున్నది అక్కడ. తర్వాత మనకు మీరు నెక్స్ట్ కేఆర్ఎంఆర్ తీసుకుంటే, కేఆర్ఎంఆర్లో పోయినసారి 11 సీట్లు వచ్చినాయి. గెలిచిన ఇండిపెండెంట్ కూడా వీళ్ళందరినీ గెలిచింది ప్లస్ 1. ఇప్పుడున్న పరిస్థితి తీసుకుంటే వీళ్ళకు 4 నుంచి 5 వస్తాయి. అందుకని ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. 60% ఇక్కడ కూడా 50% అని ఎక్కువపోతుంది. అయితే ఇక్కడ 4 నుంచి 5 ఎందుకంటే ఇక్కడ ఒకటి బీజేపీ కూడా వస్తుంది, ఒకటి సీటు. ఇది ఈటల రాజేందర్ గెలుస్తాడు ఇక్కడ. అంతకుముందు ఆ ఈటల రాజేందర్ సీట్ ఎన్నో ఉండే టీఆర్ఎస్లో ఉండే, అదొకటి పోతే 12లో 4 నుంచి 5 వస్తే ఎక్కువ, సగం కన్నా ఎక్కువ కాంగ్రెస్కి పోతుంది. ఇక పోతే విజిఎల్ వరంగల్, విజిఎల్లో 12 సీట్లకు 10 సీట్లు టీఆర్ఎస్కి ఉండే, 2 కాంగ్రెస్కి ఉండే. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ కూడా 3 నుంచి 4 వస్తే ఎక్కువ, అంతకన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. లేదు, బీజేపీకి రావు, బీజేపీకి ఇక్కడ కూడా లేదు. ఊళ్ళో కరీంనగర్లో అది కూడా ఇప్పుడు ఈ మూడు నాలుగు పోతే ఇప్పుడు మిగతా 8లో కూడా 1 నుంచి 2 వరకు వాళ్ళకు ఉండొచ్చు. ఓపెన్ చేయొచ్చు. కానీ రేపు రాబోయే కాలంలో కూడా ఒకవేళ 2 పార్టీలు అంటే అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య బాగా ఓట్లు పోలేదైతే ఈ సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి కొంత అనుకూలంగా ఉండొచ్చు, కానీ వచ్చే కాలంలో ఏమైతుందంటే 2 పార్టీల మధ్య పోలరైజేషన్ జరుగుతుంది. పోలరైజేషన్ జరిగినప్పుడు ఏంటంటే 3rd పార్టీ ఎగిరిపోతుంది. ఆ ప్రమాదం బీజేపీకి ఎక్కువ ఉన్నది. ఇక పోతే నెక్స్ట్ ఖమ్మం. ఖమ్మంలో ఈసారి ఒకటే వచ్చింది, ఇది టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఒకటే వచ్చింది. ఆ ఒకటి కూడా ఈసారి 0 అవుతుంది. పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఓడిపోతారు. అందులో ఏం సమస్య, ఎందుకంటే అక్కడ తుమ్మల నాగేశ్వరరావు పవర్ఫుల్ ఖమ్మం లీడరు. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే అక్కడ ఈసారి అన్ని సామాజిక వర్గాలు కూడా ఒకటైనాయి. కమ్మ, రెడ్డి, బీసీ అన్ని వర్గాలు కూడా ఒకటైంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఏం చేసినా కూడా పువ్వాడ అజయ్ కుమార్ గెలిచే పరిస్థితి లేదు. 10కి 10 పోతాయి అక్కడ. అంటే ఇక్కడ ఒకటి మైనస్. నెక్స్ట్ ఎన్జిఎల్, ఇక్కడ 12 సీట్లలో పోయినసారి 9 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ 3, 9 సీట్లలో ఈసారి 1 నుంచి 2 వస్తే 4 దేశాలు ఎక్కువ, అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఈ జిల్లాలో కోమటిరెడ్డి కోమటిరెడ్డి అవ్వా ఉన్నది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలుకుబడి ఉన్నది. ఇప్పుడు ఆయన వేముల వీరేశం కలిసిండు. వేముల వీరేశం కూడా నెక్కర్కేళ్ళలో మంచి పడుతున్నది. ఈవెన్ ఇప్పుడు ఉన్న తుంగతుర్తలో కూడా ఉన్న ఎమ్మెల్యే ఏమైనా తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు ఆలేరు, భువనగిరిలో కూడా పరిస్థితి బాగా మారుతున్నది. అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మారుతున్నది. దాదాపుగా ఇప్పుడు ఈ గాడుపు చూస్తే, ఈ మధ్యన జరుగుతున్న జైనింగ్స్ను మనం పరిశీలిస్తే దాదాపుగా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ వీళ్ళు ఇటు వస్తున్నారు. ఇటు వచ్చి ఎక్కడ కలుస్తున్నారు, కాంగ్రెస్లో కలుస్తున్నారు. అంటే అది ఒక ఇండికేషన్. అంటే ఇవాళ మూడ్ ఆఫ్ ది పీపుల్ అంటాం. మూడ్ అంటే ప్రజలు ఎట్లున్నది వాళ్ళ ధోరణిని చూసుకున్నప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నది, బీఆర్ఎస్ మైనస్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళకు 1-2 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఇకపోతే ఎంబీఏ మెదక్, ఎండీకే
ఇది ఒకటి కొంత టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న మెదక్. అంతకుముందు వాళ్ళకి ఎంత ఉండేనంటే 9 ఉండే. 9 సీట్లలో ఈసారి కొంత మార్పు వస్తున్నది. మార్పు వచ్చి ఎందుకంటే ఇప్పుడు అక్కడ హరీష్ రావు గారు ఉన్నారు, గజ్వేల్లో కేసీఆర్ ఉన్నాడు, మిగతా ఇంకొక దగ్గర ఇప్పుడు అక్కడ రఘునందన్ రావు కూడా ఉన్నాడు కాబట్టి బీజేపీ కూడా ఒక సీటు పోయినా కూడా టీఆర్ఎస్ సీట్ ఇందులో 9 సీట్ల నుంచి మైనస్ అవుతుంది కూడా. ఇంకా మిగతా చూసుకుంటే ఇక్కడ కూడా కొంత 4 నుంచి 5 వరకు వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ కూడా 2-3 మైనస్ అవుతాయి. ఒకటి బీజేపీ పోతే ఇంకా 2-3 కాంగ్రెస్కి వస్తే, అలా ఆల్రెడీ కాంగ్రెస్కి ఒకటి ఉన్నది. ఇకపోతే మహబూబ్ నగర్ MBNR, మహబూబ్ నగర్లో 13 సీట్లు బీఆర్ఎస్కి ఉండే. బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాంగ్రెస్, అది కూడా విష్ణువర్ధన్ రెడ్డిని కూడా అలా కలుపుకున్నారు. ఇప్పుడు మామూలుగా చూసుకున్న ఆన్ పేపర్ ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈ మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద నష్టం జరుగుతున్నది టీఆర్ఎస్కి ఈసారి. ఎందుకంటే దాదాపుగా రేవంత్ రెడ్డి అదే జిల్లా నుంచి ఉన్నాడు, తర్వాత అక్కడ కూడా పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయి. దానికి పెద్ద ఇండికేషన్ ఏంటంటే డీకే అన్న గారే బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడతలేదు. అంటే మొత్తం అంతా కాంగ్రెస్ లెక్క పొరదది. దాంతో ఏంటంటే ఇక్కడ 3 నుంచి 4 వరకు గెలిస్తే ఎక్కువ, ఇది లిబరల్ ఫిగర్, ఇంతకన్నా గెలిచే అవకాశం లేదు. ఇదే పెద్దది, ఇంకా ఇంతకన్నా తగ్గే అవకాశం ఉన్నది. 4-10 కాంగ్రెస్కి పోతుంది. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ బీజేపీకి ఒక సీటు 0 నుంచి 1 సీటు వరకు అవకాశం ఉంటుంది బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా. ఎందుకంటే అక్కడ కల్వకుర్తి కానీ లేకపోతే ప్రాపర్ మహబూబ్ నగర్ కానీ ఏదైనా ఒక సీటు గెలిచే అవకాశం ఉన్నది. కానీ అది కూడా పోలరైజ్ అయితే కూడా లాస్ట్ వరకు ఎట్టుడో తెలియదు. ఇకపోతే ఇక్కడ తీసుకుందాం. సరే ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి కదా. ఇప్పుడు HYD హైదరాబాద్లో సరే MIMకి వచ్చే 7 సీట్లు వాళ్ళకు వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ 7 సీట్లలో ఈసారి పెద్ద ఎత్తున గండిపడే అవకాశం ఉన్నది. ఇప్పుడు దీనిలో నుంచి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ఒక సీట్ ఉన్నది ఇక్కడ, ఒకటి నుంచి వెళ్ళి వీళ్ళకు 3 వరకు పెరిగే అవకాశం ఉన్నది. పెరుగుతుంది బీజేపీకి ఈసారి, పెరుగుతుంది. కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యూషన్ కానీ ఇంకా పక్కన కానీ ఇంకా ఒక కనీసం 3 సీట్లన్నా వాళ్ళకు, ఒకటి నుంచి వెళ్ళి ఇంకో 2 సీట్లు పెరుగుతాయి. అంటే 1+2 అంటే 3 అవుతాయి. 1+1 నుంచి 3 అంటే 1 నుంచి 3 అవుతాయి. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ బీఆర్ఎస్కి ఏమవుతుందంటే ఒక 2 నుంచి 3 వరకే వస్తాయి. అంటే ఇక్కడ కూడా తగ్గుతుంది కొంత తగ్గుతుంది. ఇక పోతే లాస్ట్ది ఏంటంటే రంగారెడ్డి. రంగారెడ్డిలో కూడా మనం తీసుకుంటే పాత రంగారెడ్డి తీసుకుంటే 2 పార్టీలు ఉంటాయి. ఇందులో ఒకటి ఏంటంటే రూరల్ అర్బన్ అంటే HMDA పరిధి ఉంటుంది ఎక్కువ. ఈ రూరల్లో కాంగ్రెస్ బాగున్నది, ఏది వికారాబాద్, తాండూరు, పరిగి, తర్వాత కొడంగల్ కూడా ఇందులో కలిసింది. ఇప్పుడు చేవేళ్ళ ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంత కాంగ్రెస్కు బాగా అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు ఈ 14 సీట్లలో బీఆర్ఎస్కి ఎంత ఉండాలంటే బీఆర్ఎస్కు 11. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే లెక్క చూసుకుంటే ఈ ఇప్పుడు దాదాపు 4 నుంచి 5 వరకు వీళ్ళకి వస్తాయి. అందుకని కూర 5 సీట్లు ఎక్కువ. ఎందుకంటే దీనిలో కొంత ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ రూరల్ అంతా కాంగ్రెస్ స్ట్రాంగ్ బీజేపీ లేదు. అంటే బీజేపీ ఇక్కడ ఈ అర్బన్ ఏరియాలో కొంత ఉంటుంది. ఇప్పుడు నీకు ఇప్పుడు శేర్లింగపల్లి, కూకట్పల్లి, హైదరాబాద్ రూరల్ అంతా కూడా కాంగ్రెస్కే ఉంటుంది. అంతకుముందు ఒకటే గెలిచింది తాండూరు, కానీ ఇప్పుడు 3-4 నుంచి 5 సీట్లు అక్కడ గెలుస్తుంది. కాబట్టి అది కాంగ్రెస్కి ఇంప్రూవ్, బీఆర్ఎస్కి మైనస్. ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఇప్పుడు అర్బన్లో కూడా 1-2 స్ట్రీట్స్లలో బీజేపీకి కూడా కొంత గెలిచే అవకాశాలు ఉన్నాయి. మంచి క్యాండిడేట్స్ ఉండి సామాజిక వర్గాల సమీకరణ కరెక్ట్గా ఉండి ట్రయాంగులర్ అయినప్పుడు ఒకళ్ళ ఓట్లో ఒకళ్ళు చీల్చుకుంటారు కాబట్టి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే 11 4 నుంచి 5 వస్తే వాళ్ళకి ఎక్కువ. అంటే మనం మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నప్పుడు
పెద్దగా టీఆర్ఎస్కు ఈసారి ప్రతి జిల్లాలో కూడా పెద్ద అనుకూలమైన అంశాలు ఏం లేవు. ఎందుకు లేవు కారణాలు ఏంటి? మరి ఎందుకు లేవు? 18లో అంత బ్రహ్మాండంగా గెలిచిన పార్టీ 23కి వచ్చే వరకు ఎందుకు జరిగింది? దానికి కారణాలు ఏంటంటే ఈ 5 ఏళ్ళ పరిపాలనలో కేసీఆర్ వ్యవహార సరళి, పరిపాలన సరళి, పెద్ద ఎత్తున ఏవైతే ఆయన హామీలు ఇచ్చిండో హామీలు అమలు కాకపోవడం,